హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్, జొన్న రొట్టెలు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను జొన్నపిండి తీసేసుకున్నాను. సో ఇదైతే జొన్నలు మాకు ఊరు నుంచి వచ్చినటివి, ఇక్కడైతే పట్టిచ్చేసి మిల్లుకి పెట్టుకుంటాను నేను. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఇది కొంచెం మరిగేలాగా పెట్టుకోవాలి. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత సో పిండి అయితే కలిపేసుకోవాలండి, ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ మనకి గోధుమ పిండి మనము చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగేనండి, అంతే లూజ్గా ఉండకూడదు. సో లూజ్గా ఉంది అంటే కనుక ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని అయితే కొంచెం కలిపేసుకోవాలి. చూడండి సింపుల్గా అయిపోతుంది. సో బాయిల్ అయిన వాటర్లో మనం ఆల్రెడీ పిండి వేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ పిండి కూడా ఒక 50% వరకు ఉడికిపోతుందండి. చూడండి ఇలా ఉండాలి. సో మూత అయితే పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. అది చల్లగా అయిన తర్వాత సో మనం ఏ చపాతీ సైజులో తీసేసుకొని కొంచెం బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత చపాతీకి కర్రతోటి చేసేసుకోవడమేనండి. యాక్చువల్గా అయితే చేత్తో తడతారు దీన్ని. చేత్తో తడితే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ప్రాసెస్, అండ్ ఎట్ ద సేమ్ టైం బ్రేక్స్ అనేటివి కూడా వస్తాయి కొత్తగా చేసే వాళ్ళకి. అదే ఇలాగ చపాతీ ఇలాగా చేసుకోవడం అయితే ఈజీగా అయిపోతుందండి. అంతేనండి, చూడండి ఎక్కడ బ్రేక్స్ రాకుండా ఉన్నాయి. సో ఇంకా పెనం మీద పెట్టేసుకొని కాల్చుకోవడమేనండి. అసలు ఆయిల్ కూడా అవసరం లేదు కాబట్టి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా తినండి, ఎవ్రీడే ఈవినింగ్ నైట్ టైమ్స్. సో వాటర్ వేసుకొని ఇవి ఆవిరైపోయిన తర్వాత అవతల పక్కకు తిప్పుకోండి. ముందే తిప్పేస్తే కనుక ఇరుగుతుందండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా కొంచెం వాటర్ వేసేసుకొని కాల్చుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఫాస్ట్గా అవుతాయి. అసలు మీరు దీనికి అలవాటు పడితే చపాతీలు ఇంకా లేట్గా అవుతున్నట్టు అనిపిస్తాయి. చాలా మెత్తగా వస్తాయి, టేస్టీ కూడా ఉంటాయండి. ఇక్కడ తెలంగాణలో అండ్ రాయలసీమలో దీన్ని ఎక్కువగా మేజర్ క్రాప్ కింద గ్రో చేస్తారండి, అందుకని అక్కడ స్టేపుల్ ఫుడ్గా కూడా తీసుకుంటారు. మా అత్తయ్య చాలా పెద్దగా చేస్తారు, తట్టి చేస్తారు. ఆవిడ చేసే ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అవి చూసిన తర్వాత నాకు కొంచెం కష్టమని చాలా రోజులు వీటికి దూరంగా ఉన్నాను. ఇప్పుడైతే నేను ఇలా అయితే నేర్చేసుకున్నానండి, చాలా ఈజీగా అయిపోతాయి. సో వెయిట్ లాస్కి అయితే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి, డిన్నర్ టైంకి యాప్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.